आंध्र प्रदेश प्रभुत्वं पेंचिन रावणा रंगं चार्जीलनु तग्गिंचालनी राजमंड्री सब कलेक्टर कार्यालयं एदुट सीआईटीयू आध्वर्यंलो टैक्सी ड्रैवर्स मरियु ओनर्स असोसियेषन् कार्मिकुलु धर्ना निर्वहिंचारु। ई सदर्भंगा सीआईटीयू जिल्ला कार्यदर्शि एसएस मूर्ति मात्लाडुतू गतंलो केंद्र प्रभुत्वं तेच्चिन रोड्डु भद्रता चट्टान्नि वेरे ए राष्ट्रं कूडा अमलु पर्चडं लेदनि कानी ओक आंध्र प्रदेश प्रभुत्वं मात्रं कोत्तगा जीवो नंबर 21 तीसुकोच्चि रवाणा रंगंपै अधिक जरिमानालु तीसुकोच्चिंदनि मंडिपड्डारु। तुग्लक निर्णयालु तीसुकोनी रवाणा रंग कार्मिकुलपै उक्कुपादं मोपिंदनी विविध कार्मिक संघाल तरपुन तीव्र आग्रहं व्यक्तं चेशारु। ఒకవేళ ఈ జీవో అమలైతే ఏ ఒక్క లారీ, బస్సు, టాక్సీ, ఆటో డ్రైవర్ లేదా రోడ్డు రవాణా రంగంలోని కార్మికులు మనుగడ సాగించలేని పరిస్థితి ఎదురవుతుందని విమర్శించారు। కరోనా కాలంలో బ్రతుకు తెరువు నష్టపోయిన ప్రైవేట్ రవాణా రంగ కార్మికులను ఆదుకోవాల్సింది పోయి వారిపై అధిక జరిమానాలు విధిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రైవేట్ రవాణా రంగ కార్మికులపై తీవ్ర దుష్ఫలితాలు ఇస్తాయని, వెంటనే ఇటువంటి జీవోలను, చట్టాలను రద్దు చేసి రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు। 2015లో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా చట్టం పేరుతో ఒక చట్టం తీసుకొచ్చి రాష్ట్రాల మీద రుద్దింది। మన చుట్టుపక్కల ఉన్న ఏ రాష్ట్రం కూడా ఆ చట్టాన్ని అమలు చేయట్లేదు। కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే గత నెలలో జీవో నంబర్ 21 విడుదల చేసి జరిమానాలు విధిస్తూ ఫీజులు, పెనాల్టీలు పెంచుతూ జీవో విడుదల చేయడం జరిగింది। ఆ జీవోకి వ్యతిరేకంగా ఈ రోజు ఆల్ ఇండియా రోడ్డు ఫెడరేషన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే ధర్నాలు పిలిపించింది। ఈ యొక్క జీవో నెంబర్ 21 అమలు జరిగితే ఏ ఒక్క లారీ డ్రైవర్ కానీ, బస్సు డ్రైవర్ కానీ, లేదంటే ప్రైవేట్ రంగం మీద ఆధారపడి బ్రతుకుతున్న టాక్సీ డ్రైవర్ల దగ్గర నుంచి, ఆటోల దగ్గర నుంచి అందరూ కూడా జేబులు ఖాళీ చేసుకుని అప్పులు పాలవ్వాలి తప్ప ఈ యొక్క దీని మీద ఆధారపడే వాళ్ళు ఎవరూ కూడా ఈ రోజుని స్టీరింగ్ పట్టుకోలేరు। కాబట్టి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రహించాలి। ఇప్పటికే కరోనా కాలంలో అనేక ఇబ్బందులు పడుతున్న రవాణా రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆ రంగం మీద ఆధారపడవని కార్మికులను ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ మీద భారాలు వేస్తూ, జరిమానాలు వేస్తూ, వాళ్ళ బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టడం అనేది చాలా విచారకరమైన విషయం। కాబట్టి జీవో నెంబర్ 21 రద్దు చేసే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగాని ఈ ఆందోళన కొనసాగిస్తామని, కాబట్టి వెంటనే ఈ యొక్క జీవోని రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాం। అలాగే వాహనమిత్ర పథకంలోకి ఎవరైతే డ్రైవర్ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళందర్నీ కూడా పథకంలోకి తీసుకురావాలి। ఈ పథకం చాలా దుర్వినియోగం అవుతుంది। అలాగే రెండో వైపున రవాణా రంగ కార్మికులందరికీ కూడా భవన నిర్మాణ కార్మికులకే ఒక సంక్షేమ భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాను। ఏదైతే 20వ నంబర్ ఉందో అది ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ కూడా మేము ప్రజల్లో వితిరేకత వస్తుందని చెప్పేసి ఉపరించుకోవడం జరిగింది। కాబట్టి ఏపీ ప్రభుత్వం మాత్రం దీని అమలు చేస్తూ మరి రవాణా రంగంపై మరింత భారాన్ని మోపడం చాలా బాధాకరమైన విషయం। కాబట్టి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని ఉపచరించుకోవాలని చెప్పేసి మేము ఈ వేళ ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ ద్వారా ధర్నా చేస్తూ నిరసన చేస్తూ ఖండించున్నాం। అదేవిధంగా ఎక్కడ చూసినా మరి వేళ ట్యాక్సులు ఇన్ టైంలో కట్టకపోయినట్లయితే మాకు డబుల్ పెనాల్టీలు వసూలు చేస్తుంది గవర్నమెంట్. మరి ఈ రీతిగా ఉన్నప్పుడు మరి రోడ్లు ఏ ప్రక్కకి వెళ్ళినా వాహనం స్టీరింగ్ సస్పెన్ చెడిపోయి వేలాది రూపాయలు నష్టపోవడం జరుగుతుంది। కాబట్టి రోడ్లపైన కూడా దృష్టి పెట్టాలి। అదే ఏదైతే మీరు వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తున్నారో ఇది వాహనదారులు కాదండి, ప్రతి ఒక్క డ్రైవర్, ప్రొఫెషనల్ డ్రైవర్లు కూడా ఈ వాహనమిత్ర పథకంలో వాళ్ళు చేర్చి వాళ్ళు కూడా లబ్ధి చేకూరినట్లయితే మీ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందని చెప్పేసి మరొక్కసారి మేము మనం చేస్తూ నా పేరు ముచ్చగల సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు టాక్స్ అసోసియేషన్.